సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. చాలా కన్నులు పండుగండి. ప్రపంచంలో ఇవ్వని అవకాశాన్ని బాబా గారు సాయి టీవీకి ఇచ్చారు. 100వ స్థవనమంజరి ఉత్సవాన్ని హైదరాబాద్ లో జరుపుకున్నాం. ఈ రోజు స్థవనమంజరి ఉత్సవాన్ని ఇక్కడ తాపేశ్వరంలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఒక్క ఉత్సవాన్నే కాదు, సాయి టీవీకి మొన్ననే 4 వసంతాల్లో పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెట్టిందండి సాయి టీవీ. బాబా గారి అనుగ్రహం వల్ల నేను సాయి టీవీని టెస్ట్ సిగ్నల్ నుంచి చూశానండి. నాకు లౌకికంగా ఒక వృత్తి ఉంది, నేను బాబా గారిని ఎప్పుడూ అడుగుతూ వచ్చానండి, బాబా ఏదైనా నాకు చేతనైన చిన్న సేవ నీకు చేసుకోవాలని బాబా గారు నాకు అనుగ్రహం ఇచ్చి ఈరోజు సాయి టీవీకి నన్ను చాలా దగ్గర చేశారు. దానికి నేను బాబా గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. సాయి టీవీ వారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇలాంటి ఉత్సవాలనే 4 సంవత్సరాల నుంచి సాయి టీవీ ఎన్నో ఉత్సవాలని నిర్వహిస్తుందండి. అవన్నిటినీ చూసి ఆనందిస్తున్నాము. ఈరోజు నేను కూడా చాలా ఆనందిస్తున్నానండి. స్థవన మంజరి అనేది నాకు సాయి టీవీ ద్వారానే తెలుసు. కానీ ఈరోజు నేను మీ అందరితో సాయి టీవీ ద్వారా పంచుకున్న ఆనందంతో పాటు సాయి టీవీ గురించిన ఒక ఆవేదన, నన్ను ఒక 10 రోజులుగా చాలా ఆవేదన పడుతున్నానండి నేను. అది బాబా గారు అనుమతి కోరుతున్నాను. నేను సాయి టీవీకి సంబంధించిన అంతర్గత విషయాలు మాట్లాడవచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ వేదికగా అండి. ఎందుకంటే సాయి టీవీ మనం అందరము చూస్తున్నాం. నిన్నగాక మొన్న మనం వెంకట్ గారు అనే కుటుంబాన్ని సాయి టీవీ ద్వారా అనిల్ గారు జోలి పట్టి ఆదుకున్నారండి. ఆ కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ కుటుంబం ఆగమైపోకూడదు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అని అనిల్ గారు జోలి పట్టారు. జోలి పట్టి ఈరోజు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అట్లాంటి కష్టం ఈరోజు సాయి టీవీకి కూడా వచ్చిందండి, కానీ ఎవరికి తెలీదు. ఇప్పుడు రమేష్ గారు చెప్పారు ఏంటంటే, సాయి టీవీ వారు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఉద్యోగం ఇంకా ఉండదు, కానీ ఈ బాధ్యత నేను నెరవేర్చానని అప్పుడే నాకు చెప్పాలని అనిపించిందండి. అందుకోసమే నేను బాబా గారిని అడిగి ఈ అవకాశం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సాయి టీవీని మనందరం ఆస్వాదిస్తున్నామండి, ఇంట్లో కూర్చొని చాలా ఆస్వాదిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. మనం ఈరోజు సచరిత్ర పారాయణ చేసుకోలేని వాళ్ళందరికీ సచరిత్ర నిత్య పారాయణ జరుగుతుంది. స్థవన మంజరి అనేది ఎవరికి మన ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు సాయి టీవీ రాకముందు. కానీ ఇప్పుడు స్థవన మంజరి గొప్పతనాన్ని ప్రాముఖ్యతని ఆ స్థవన మంజరి రాసిన దాసగణ మహారాజు గారు సమాధిని వస్త్ర సమాధిని అన్నిటినీ కూర్చున్న చోటు నుంచే దర్శిస్తున్నాం అండి. కానీ సాయి టీవీలో బాబా గారు ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశాన్ని నాకు ఇస్తున్నారు. సాయి టీవీలో బయట జరిగే ప్రోగ్రాంలే కాకుండా అంతర్గతంగా జరిగే విషయాలు కూడా చూసే వినే భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చారండి. దానివల్లే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను మీతో. ఎందుకంటే ఒక హైదరాబాద్లో 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న సాయి బంధువులందరూ సాయి టీవీని చూసి ఆస్వాదిస్తున్నారు. ఈరోజు తోడు లేని వాళ్ళందరికో తోడైందండి సాయి టీవీ. ఈరోజు సాయి టీవీ ద్వారానే చాలా మంది తమ జీవితాలు చాలా ఆనందంగా గడపగలుగుతున్నారు. ఈరోజు సాయి టీవీ ద్వారా ఎన్నో రకాల మేలు పొంది ఎన్నో కష్టాల నుంచి బయటపడుతున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా సాయి టీవీ చూసి చాలా సపోర్ట్గా అనుకుంటున్నారండి. అలాంటి సాయి టీవీ ఎట్లా నడుస్తుంది అనేది మనలో ఎంతమందికి తెలుసండి. సాయి టీవీ నడవాలంటే సాయి టీవీ ఎలా నడుస్తుంది సాయి టీవీని, బాబా గారు ఈ కలియుగంలో భ్రమలో పడి మాయ వెంట పరిగెట్టకుండా మనందరినీ అనుగ్రహించి ఇచ్చిన వరం అండి ఈ సాయి టీవీని. ఈ సాయి టీవీ ఎట్లా నడుస్తుందండి సాయి టీవీ, ఒక ఏరియాలో సాయి టీవీ నడవాలంటే లక్షల్లో అమౌంట్ పే చేయాలి కనెక్టివిటీ కోసం. ఈరోజు హైదరాబాద్ అనేది చాలా పెద్ద మహానగరం అండి. హైదరాబాద్లో ఉన్న జనాల్లో 50 లక్షల మంది సాయి భక్తులు ఉండవచ్చు, అందులో ఒక 5 లక్షల మంది వరకు సాయి టీవీ చూసే వాళ్ళు ఉన్నారండి ఈరోజు. కానీ సాయి టీవీ నడవాలంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏరియాకి కొన్ని లక్షల్లో అమౌంట్ కట్టాలి. ఇప్పుడు సాయి టీవీకి 31st లోపల హైదరాబాద్లో సాయి టీవీ నడవాలంటే 25 లక్షలు కట్టాలండి. ఎవరికైనా తెలుసా అండి ఇది?
నేను అంతర్గతంగా సాయి టీవీ వారికి దగ్గరగా ఉండబట్టి నాకు తెలిసింది, ఇది ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నానండి, వారు నన్ను ఏమన్నా తప్పుగా అనుకోవచ్చు, క్షమించమని నేను కోరుతున్నానండి. నాకు బాబా గారికి ఇచ్చిన ప్రేరణతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, బాబా గారిని కూడా క్షమించమని అడుగుతున్నాను నేను ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కట్టాల్సిన అమౌంట్లో కొంత అమౌంట్ కట్టి 10 లక్షలు కట్టాల్సిన చోట 3 లక్షలు 4 లక్షలు కట్టి నడిపించుకుంటూ వస్తున్నారండి 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ మొత్తం 25 లక్షలు ఉంది. హైదరాబాద్ ఒక్క ఏరియాలో సాయి టీవీ నడవాలంటే, ఇక్కడ మన ఏరియాలో సాయి టీవీ నడవాలంటే ప్రతి ఏరియాకి కొన్ని లక్షల అమౌంట్ కట్టాలి. ఇప్పుడు 31 లోపు హైదరాబాద్లో 25 లక్షలు కట్టాలండి. ఆ 25 లక్షలు ఎట్లా అని చెప్పి అనిల్ గారు, వాహిని గారు ఒక 20 రోజుల నుంచి వాళ్ళు అప్పు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారనేది నేను కళ్ళతో చూశానండి, కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళు పడే బాధని నేను చూసి భరించలేక ఈరోజు ఇట్లా మాట్లాడాలనుకుంటున్నా అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈరోజు ఈ తాపేశ్వరంలో ఈ ప్రోగ్రాం అనుకున్నారు, ఈరోజు మార్నింగే తాపేశ్వరం రావడం జరిగింది. ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చి కట్టాలి ఎట్లయినా సరే అని ఆలోచిస్తున్నారు. నేను మీరు సాయి భక్తులు అందరూ చూసి ఆనందిస్తున్నారండి, మన ప్రోగ్రాంలో చాలా మంది మేలు పొందారు, వాళ్ళందరినీ మీరు అడగొచ్చు కదా అని నేను అడిగాను వాహిని గారిని, అనిల్ గారిని. ఇది మేము అందరి కోసం కాదండి, బాబాకి మాకు బాబా మీద ఉన్న ప్రేమతో బాబా మాకు ఇచ్చిన వరంగా భావించి మేము ఈ వ్యవస్థను నడిపిస్తున్నాము. మేము ఎవరిని అడగమండి, అది భక్తులు నడిపించుకోవాలి లేదంటే బాబా గారు నడిపించుకోవాలి అని అన్నారండి అనిల్ గారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఒక 200 మంది సాయి భక్తులు, ఎంతో శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు ఉన్నారండి హైదరాబాద్లో. ఒక్కొక్కరు ఒక 11,000 వేసుకుంటే ఈరోజు సాయి టీవీని మన అందరం నడిపించగలుగుతామండి. ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాము, అన్నదానాలు చేస్తున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నాం, మనకి ఏదన్నా వస్తే హాస్పిటల్కి వెళ్తాం, అట్లాంటి అవసరం లేకుండా. ఇప్పుడు అమ్మ చెప్పారు నాకు 1 లక్ష రూపాయలు అయ్యేది, నా కాలుకి ఆపరేషన్ జరిగేది, కానీ నేను కందిపప్పు అర్పణం చేసుకున్నాను, నాకు అవసరం లేకుండా పోయిందని. అట్లాంటి మధ్యతరగతి వాళ్ళని కూడా మనం ఒక్క 11,000 వేసుకుంటే ఈరోజు సాయి టీవీ గురించి వాళ్ళు అంత మదన పడాల్సిన పని, అంత ఇదవ్వాల్సిన పని, అప్పు తీసుకురావాల్సిన పని లేదండి. వాళ్ళు నన్ను కూడా అడగడం జరిగింది, ప్రవీణ గారు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, మీరు సాయి టీవీకి చాలా దగ్గరగా ఉన్నారు కదా, మీరు కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తారండి అని. నేను నిర్దాక్షిణ్యంగా చెప్పానండి, అనిల్ గారు నేను సాయి టీవీ చూసి ఆనందిస్తానండి, నా శక్తి మేరకు నేను ఇస్తాను, కానీ నేను అప్పు ఎందుకు తీసుకురావాలండి, బాబాకు అప్పు చేయాల్సిన అవసరమే ఉంది, సాయి టీవీకి అప్పు చేయాల్సిన అవసరమే ఉందండి సాయి టీవీకి. సాయి టీవీ అనే వ్యవస్థని బాబా భక్తుల మీద అనుగ్రహంతో సాయి టీవీని ఇచ్చారు, దాన్ని నడిపించుకోవాల్సింది భక్తులు. బాబానే నడిపించుకుంటారా అంటే బాబా నడిపించుకుంటారని వదిలేస్తే బాబా ఎన్ని చేస్తారండి? ప్రతి ఒక్కరి గృహానికి వచ్చి బాబా మన కష్టాలు తీరుస్తున్నారు, మనకు ఎన్నో లక్షలు అవ్వాల్సిన చోట ఆయనే ముందుండి అన్నీ చేస్తున్నారు. సాయి టీవీ కూడా ఆయనే నడిపించుకుంటే మనమేం చేస్తామండి? ఇంట్లో కూర్చొని మనం ఖాళీగా కూర్చొని సాయి టీవీని ఎంజాయ్ చేస్తామా మనము? ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నానండి. ఇది నేను మాటల ద్వారా చెప్పడం కాదండి, ఈ వేదికగా నేనే మొదటి వ్యక్తిని అవుదాం అనుకుంటున్నా, నేనే 11,000తో స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా 200 మంది ఇంకా 199 మంది కలిసి వస్తే హైదరాబాద్లో ఈరోజు 31 అక్టోబర్ నుంచి సాయి టీవీ ఆగిపోకుండా నడుస్తుందండి. మరి బాబా గారు ఎంతమందికి ప్రేరణ ఇస్తారనేది నేను బాబా గారిని అడుగుతున్నానండి. ఎందుకంటే ఇది మాట్లాడటం కూడా అనిల్ గారి వారికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనే చొరవ తీసుకుని మాట్లాడుతున్నానండి, క్షమించమని మరొకసారి కూడా నేను కోరుతున్నాను. బాబా గారు ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థని బాబా గారే నడిపించుకుంటే ఇంకా భక్తులుగా మనమేం భక్తులం అండి? మనది భక్తి అని మనం అనుకోవాలా? మనం బాబా మార్గంలో ఉన్నామని మనం అనుకోవాలా అని నాకు అనిపిస్తుందండి. అంటే బాబా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా మళ్ళీ అందరి కోరికలు తీర్చి మళ్ళీ ఈ వ్యవస్థను కూడా బాబానే నడిపించుకోవాలని ఆలోచించినప్పుడు చాలా బాధగా అనిపిస్తుందండి నాకు మనసుకి. మరి అందరూ కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. ఈరోజు హైదరాబాద్లో దానికే అంత మదన పడుతున్నప్పుడు ఇక్కడ ప్రతి ఏరియా కనెక్టివిటీ కోసం ఒక్క గంట కాదు 1-10 నిమిషాలు ఛానల్ ఆగిపోతే ఛానల్ రావట్లేదండి అని మనం వారికి ఫోన్ చేస్తాం, కానీ ఎందుకు ఫోన్ చేస్తున్నాము మనము? ఆ ఛానల్ ఎట్లా నడుస్తుంది అని మనం ఆలోచించాలి కదండి. మనని బాబా చూస్తున్నాడు, అంతా బాబానే చేసుకుంటాడని మనం వదిలేయట్లేదు కదా. ప్రతిరోజు మన ఇంట్లో మన దైనందిన కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటున్నాం, అట్లాంటప్పుడు ఇది కూడా నడిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా అనేది నేను నాకు అనిపించిందండి నా మనసుకి. సాయి భక్తులందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను.
సాయిరామ్ అండి. అంటే ప్రమిళ గారికి ఎందుకంత ప్రేమ అంటే, ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చేసేది, హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ అగ్రికల్చర్ కమిషనరేట్ లో చేసేది ఆఫీసర్ గా, తర్వాత స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత విజయవాడ వచ్చారు. హైదరాబాద్ మీద ఎందుకంత ప్రేమ అంటే, మీ అందరికంటే ముందు హైదరాబాద్ లో 3 సంవత్సరాల ముందు సాయి టీవీ టెలికాస్ట్ అవుతుంది. ఎక్కడైతే టెలికాస్ట్ అవుతుందో అక్కడే ఈరోజు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది. అందుకోసం అది తట్టుకోలేక ఆవిడ మాట్లాడుతున్నారు. సరే, బాబా గారు ఎక్కడైతే ప్రారంభించారో దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ఆయనే ప్రేరణ కలిగించాలి. మేము ఒక నియమంగా పెట్టుకున్నాం, ఎవరిని అడగకూడదు అనేటువంటి నియమాన్ని మేము పెట్టుకున్నాం. ఒకవేళ బాబా గారు ఆవిడతో మాట్లాడించారేమో, ఎవరైనా కలిసి వస్తే ఓకే, మా శక్తి యుక్తులు కొద్దీ మేము ప్రయత్నం చేస్తాం, లేకపోతే అక్టోబర్ 30 తర్వాత హైదరాబాద్లో సాయి టీవీ నో మోర్ ఇన్ టీవీ సెట్స్, ఓన్లీ ఇన్ యూట్యూబ్, ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే ఉంటుంది, మిగతా చోట్ల యాజిటీజ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కట్టాల్సినటువంటి అమౌంట్ ఎక్కువ కాబట్టి, ఇప్పుడు లైవ్ చూస్తున్నారు కాబట్టి ప్రసక్తి వచ్చింది కాబట్టి, హైదరాబాద్ భక్తులకు ఇది ఒక చిన్న విన్నపం. సాయి టీవీ నుంచి రమేష్ గారికి, దేవి గారికి చిన్న జ్ఞాపికను ప్రదానం చేయబడుతుంది. ఆ తర్వాత పద్మావతి గారు, సాయిబాబు గారు, సాయి టీవీకి ఫస్ట్ వాలంటీర్ మీ ఈస్ట్ గోదావరికి. ఆవిడ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తున్నారు. వారికి బాబా గారి ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపిక. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు బలభద్రపురం నుంచి. శ్రీనివాసరెడ్డి గారికి, వీరు బలభద్రపురంలో ఉంటారు, వీరు అర్పణం కార్యక్రమం నిర్వహిస్తారు. అసలు సాయి టీవీ ఈ ఈస్ట్ గోదావరిలో అటు బలభద్రపురం వైపు చూసి సాయి టీవీకి ఫస్ట్ డొనేషన్ పంపించిన శ్రీనివాసరెడ్డి గారే. ఆయన ఏం ఆవగర్భ శ్రీమంతుడు కాదమ్మా, ఆయన మామూలు లారీ డ్రైవరు. ఇటువంటి వాళ్ళ యొక్క ప్రేమే సాయి టీవీని నడిపిస్తుంది. సూర్యనారాయణ గారు, వీరు ఆ గ్రామంలో వీళ్ళ కుటుంబాలన్నీ కూడా బాబా కార్యక్రమం ఏదొచ్చినా సరే చాలా దగ్గరుండి చాలా ఘనంగా చేస్తారు. ఈ కార్యక్రమానికి కూడా వాళ్ళ వంతు సహకారాన్ని, అదేవిధంగా వాళ్ళ బంధువుల ద్వారా కూడా మంచి సహకారాన్ని అందించారు. వారికి బాబా గారు ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపికను సాయి టీవీ అందజేస్తుంది. సుజాత గారికి చిన్న జ్ఞాపిక. వీరు కొమరపాలెంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. వీరికి కూడా బాబా గారు ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపికను అందజేయడం జరుగుతుంది. హైమావతి గారు, వారికి జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది. అన్నవరం దగ్గర ఉన్నటువంటి కత్తిపూడి నుంచి వచ్చారు. వారికి బాబా గారు ఆశీస్సులతో పాటు చిన్న తాతారెడ్డి గారు, శేషయ్యమ్మ గారికి బాబా గారి ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపిక. విజయలక్ష్మి గారు, వీరు కూడా గత 3 సంవత్సరాలుగా సాయి టీవీకి సేవలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, బాబా గారి ఆశీస్సులు. వీరు కూడా జీ మామిడాడలో అర్పణం పెట్టుకున్నారు. నిజంగా చాలా చక్కటి సేవను అక్కడ జీ మామిడాడలో అందిస్తున్నారు. వారికి బాబా గారి ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపిక. ఉండేది యానం అయినప్పటికీ మాకు వైజాగ్ లో పరిచయము. అక్కడ వాళ్ళ కూతురు గారి ద్వారా యానంలో కూడా అర్పణం సేవను అందించారు. వారికి బాబా గారి ఆశీస్సులతో పాటు సాయి టీవీ చిన్న జ్ఞాపిక. తర్వాత చాలా గట్టిగా మీరు ఈ అమ్మని దీవించాలి. మనందరం ఈ కార్యక్రమానికి వచ్చామంటే బాబా గారి అనుగ్రహంతో అందరం చాలా బాగా ఉండి వచ్చాం. కానీ ఈ అమ్మకి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ భర్తని, చంటి బిడ్డని, 1 వారం రోజుల బిడ్డని, 4 రోజుల బిడ్డని ఎలా చూసుకుంటారో అలాగ చూసుకుంటూ మీరు ఈ రోజుల్లో మనం కథల్లో విన్న ఒక పతివ్రతను చూడాలి అంటే అమ్మని చూస్తే తెలిసిద్ది. మనం కూడా అందరం నీతిగా ధర్మంగా ఉంటాం, కానీ ఒక్కరుగైతే ఒక్కరోజు మనకి విసుగు వస్తుంది ఎవరికన్నా సేవ చేస్తే. పసిబిడ్డల్ని కూడా మనం ఒక్కొక్క సందర్భంలో చిరాకు పడతాం, ఏంటి ఎప్పుడు నిద్రపోనీరు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారని. కానీ నిజంగా పతివ్రత అనే మాటకి ఒక ఆ ఓర్పు, ప్రేమకి మీరు ఈ అమ్మ ఇంకా ఇలాగా చాలా సంతోషంగా సేవలు చేసుకుంటూ ఉన్నారు తన భర్తకి. తనకి ఇంత కొద్దిగా బాగోపోతే, ఆల్రెడీ తను ఎప్పటి నుంచో మంచం మీదే ఉన్న మనిషి, ఎంత గొప్పగా సేవలు చేస్తారంటే ఈ అమ్మకి మనం మనందరి దీవెనలు ఇచ్చి తను సంతోషంగా ఇలా సేవ చేసుకునేలాగా ఇవ్వాలి. మనందరి మంచి మనసుతో మనం ప్రార్థిస్తే తన భర్త త్వరగా కోలుకోవాలని కూడా మనం కోరుకుందాం. టీనగర్లో ఇన్నీస్పేట్లో ఉంటారు. సాయి టీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారం అవుతున్నప్పటి నుంచి కూడా
నిజంగా మా అందరికీ అక్కడ రాజమండ్రిలో పెద్దక్కలాగా ఎవరొచ్చినా సరే ఇంటికి ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఒక్కసారి లలిత గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా జీవితంలో వారిని మర్చిపోరు. అంత మంచి మనసున్నటువంటి అక్క, వారికి చిన్న జ్ఞాపిక బాబా గారి ఆశీస్సులు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నపూర్ణాదేవి అంటారు కదా, అట్లా ఇక్కడ అమ్మ. మీ పేరు? దమయంతి గారు. దమయంతి గారు, వీరు సార్ ఎప్పుడు వైజాగ్లో కార్యక్రమం పెడతారంటారు, కానీ వైజాగ్లో కార్యక్రమం పెడితే అంత హడావుడి అమ్మ, ఎవరు రారు భక్తులు, ఎక్కడెక్కడో పెడుతున్నామంటే ఈసారి నేను తప్పకుండా వస్తా అన్నారు దమయంతి గారు. దమయంతి గారికి బాబా గారి ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపికను అందజేస్తున్నాం. ఇంకా తర్వాత నేను బాబా గారిని చూడడానికి అప్పుడు బాధకు ఊరేగింపుకి హైదరాబాద్ వెళ్ళాలని రిజర్వేషన్ చేయించుకున్నానండి. చేయించుకున్నదాన్ని అంత దూరం నువ్వు ఎందుకు వస్తావు, అంత కష్టపడక్కర్లేదు నువ్వు అని బాబా నాకు, అది రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించండి, నీ దగ్గరలోనే నేను వస్తున్నాను, నేను నువ్వు అక్కడికే వద్దు కానీ నువ్వు అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు దర్శనం చేయించుకుని నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. చాలా 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 ఆనందం అండి, చెప్పలేదు మాటల్లో నిజంగా. బాబాకి నాకు ఎంత పళ్ళకి కూడా మోసేనని అక్కడికి వచ్చి అక్కడ నుంచి నేను పాదుకులు ఊరేగించుకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి బాబాకు చాలా సంతోషం అనిపించిందండి నాకు. బాబా నన్ను హైదరాబాద్ వరకు రానివ్వకుండా నన్ను నీకు దగ్గరలో నేను వస్తానమ్మా, నువ్వు ఎందుకంత కంగారు పడిపోయిన అవసరం లేదు నీకు, నేను వస్తాను అక్కడికి, నువ్వు నాకు అక్కడికి వచ్చి చేసుకుంది అని చెప్పి నన్ను ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి ఇలా చేయించుకున్నారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే చాలా మంది కార్యక్రమం చూస్తారు కదా, కానీ ఈ మండపేట, తాపేశ్వరం, ఈ చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి ఎంత ఆలోచించుంటారో, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా దగ్గర అంటున్నారు. ఆ భక్తి ముందు మన భక్తి ఎంత పరీక్షించుకోవాలి. పిఠాపురంలో మేము ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళినా సరే ఇటు వస్తున్నామంటే తప్పకుండా మా ఇంటికి రావాలి, మా ఇంట్లోనే ఉండాలని చెప్పి నిజంగా సొంత బిడ్డల్లాగా వారు ఆదరిస్తారు. విఎం నాగేశ్వరరావు గారికి, అమ్మగారికి ఇద్దరికి బాబా ఆశీస్సులతో పాటు చిన్న జ్ఞాపిక కూడా అందజేస్తున్నాం. ఇంకా మీ అందరూ అనుమతిస్తే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారకులైన వాహిని గారు, అనిల్ గారికి, బాబా గారి యొక్క అనుగ్రహంతో, ఆయన అనుమతితో చిన్ని సన్మానం చేస్తాం. మీరు అందరూ ఒప్పుకుంటున్నారా? ఓకే. రహం నజర్ కరో అబు మోరే సాయి, తుమ్ బిన్ నహీ ముజే మా బాప్ భాయి, మా బాప్ భాయి. ఇందాక మాట్లాడడానికి టైం ఇంకా ఎక్కువ లేదు మనకి. వీళ్ళు సాయినాథుడి ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సాయి టీవీకి పర్మనెంట్ టీచర్స్ వీళ్ళకి, వీళ్ళకి రిటైర్మెంట్ లేదు, జీవితాంతం వాళ్ళు సేవ చేయవలసిందే. మనం తరాలు మారతాం కానీ వాళ్ళు తరం మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు 101వ సంవత్సరం స్తవన మంజరి ఉత్సవం జరుగుతుంది, వీరిద్దరూ 101 సంవత్సరాలు బాబా గారు అనుగ్రహించి వీళ్ళకి ఆయుష్ ఇచ్చి మరిన్ని శక్తివంతమైన కార్యక్రమాలు, భక్తులకు లాభాలు జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా వీరి చేత మనకు అందరికీ చూపించబెట్టబడాలని, ఆ సాయి టీవీ బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత మరొక మాట అండి, ఇందాక ప్రమీలా గారు మరి 31వ తారీఖు లోపల సాయి టీవీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంలో ఉండేటప్పుడు 200 మంది 11,000 రూపాయలు చొప్పున వేసుకుంటే అది కార్యక్రమం 25 లక్షలు పోగవుద్దని మొదటిగా ఆమె ఇస్తానని ఆవిడ ఒక ప్రకటన చేశారు. రెండవ వ్యక్తిగా నేను 11,000 రూపాయలు సాయినాథుడి యొక్క అనుగ్రహంతో వారిచ్చిందే, ఇదంతా మనకే. ఈ ఏళ ఆయన గురించి మళ్ళీ మనం ఆయనే అడగవలసి వస్తుంది మనకి. మనం ఈవేళ ఎలాగున్నామంటే ఇదంతా సాయినాథుడి అనుగ్రహం కదా, కానీ మనం ఆ సాయి టీవీని నిలబెట్టుకోవడానికి సాయినాథుడి ఇంటింటికి వచ్చేసి మన ఇళ్లల్లో తిరిగేస్తున్నా మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను కూడా ఆ 200 మందిలో ఒక వ్యక్తిగా 11,000 రూపాయలు ఇస్తానని సభాముఖంగా ప్రకటన చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయినాథుడికి, మరి అనిల్ గారికి, వాహిని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మీ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాబా గారిని మర్చిపోకుండా ఉండాలి, బాబా గారితోటే ఉండాలి. మన ఇళ్లల్లో బాబాగారు తిరుగుతున్నారు, అది గమనించుకోండి. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఏదో రూపంలో తిరుగుతున్నారు. సాయి టీవీ ఉన్నది అంటే అక్కడ బాబాగారు ఉన్నారు,
అర్పణం జరుగుతుంది అంటే బాబా గారు తప్పనిసరిగా అక్కడ ఉంటారు. అదొకటి గమనించుకోండి. ఈ స్తవన మంజరి నిత్యం పారాయణ చేస్తే ఇక మనం ఏ పూజలు చేయక్కర్లేదు. దేవుడికి దండం పెట్టుకుని ఈ స్తవన మంజరి నిత్యం పారాయణ చేస్తే మన కోరికలేం కోరక్కర్లేదు. మనకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తారు. మాకు ఇది కావాలని అడక్కండి. ఎవరు అడగకుండా మనం ఆయన భక్తి విశ్వాసంతో పూజిస్తే అన్ని పనులు జరుగుతాయి. ఇది నాకు అనుభవంలో ఉన్నటువంటిది మీకు నేను చెప్తాను. శ్రీ సాయి రాధా స్తవన మంజరి, శ్రీ సాయి రాధా స్తవన మంజరి. క్రతువేలేని కల్పతరువు దాసగణుని ఆనంద సాగర మదనం, ఆశ్రిత మందారపు చల్లని నీడలో మట్టికి కస్తూరి సుగంధం అద్దినట్లుగా, కల్మషాలు తొలగించే పావన తీర్థం శ్రీ సాయినాథ స్తవన మంజరి, శ్రీ సాయినాథ స్తవన మంజరి. కష్టాల కన్నీటికి చరమగీతం శ్రీ సాయినాథ స్తవన మంజరి, శ్రీ సాయినాథ స్తవన మంజరి. అద్వితీయ సాయి అంతరంగిక పూజ శ్రీ సాయినాథ స్తవన మంజరి, శ్రీ సాయినాథ స్తవన మంజరి.